అంటే నేను ఎలా చూస్తున్నాను సార్, తెలంగాణకు సంబంధించి నేను తెలంగాణ ఆల్మోస్ట్ ఒక 2008లో అప్పటి నుంచి చాలా ఎక్స్టెన్సివ్గా తిరిగాను నేను 2000. అలాగే ఆ యూత్ వింగ్ అంతా నేను చేసినప్పుడు నాకు క్యాడర్ ఉండిపోయారు అప్పటి నుంచి. వాళ్ళు చాలామంది మిగతా పార్టీస్కి వెళ్ళిపోయారు, కొంతమంది టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, ఎక్కువ మంది టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో బీజేపీకి వెళ్ళటం. ఇవన్నీ నేనేమనుకున్నానంటే స్టార్ట్ చేసింది అనుకో అక్కడే అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక బలమైన అభిమాన బలం ఉంది అక్కడ. అండ్ ఏది సినిమా పరంగా కాదు, నేను అనేది ఒక సైద్ధాంతికంగా నచ్చే విషయాలు నచ్చే వ్యక్తులు సమూహం ఉంది అక్కడ బలంగా. ప్రతి ఇదన్నీ కోవిడ్ టైంలో కూడా హెల్ప్ చేశారు. అలాగే వాళ్ళు బలంగా నిలబడే వ్యక్తులు. అసలు కొంతమంది ఏమో మిగతా పార్టీలకు వెళ్ళకుండా వాళ్ళు ఉండిపోయారు నాతోటి. సో మళ్ళీ నేను ఎప్పుడు కదిలితే అప్పుడు వద్దామని. సో వాళ్ళందరూ ఏంటంటే ఒక ఐడియాలజికల్ స్ట్రెంత్ కోసం వాళ్ళు బేసిక్ ఫైటర్స్. సో వాళ్ళు ఏదో కూర్చోబెట్టి పదవి ఉంటుందో లేదా ఇట్లా ఆలోచన వాళ్ళు ఫైట్ చేద్దామని. సో నేను యాక్చువల్ చెప్తున్నా వాళ్ళ కోసం, అంటే నాకు తెలుసు కదా స్టేట్ డివిజన్ తర్వాత ఎంత ఉంటుంది ఏమనేది. బట్ అక్కడ జనంగా ఏంటంటే అక్కడికి వెళ్ళిన సరే నేను ఏమడుగుతుంటాను, ఎందుకు తిరుగు మాతోటి, మాకు ఎందుకు రావు ఇక్కడికి, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తావు అంటే. మిగతా వాళ్ళకేమో వెళ్తే ఇబ్బంది ఏమో కానీ నేను రాకపోతే ఇబ్బంది, నాకు అది అయిపోయింది. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కూడా నాకేమనిపించింది అంటే బేసిక్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ పొలిటికల్ స్టేటస్కోని మార్చాలి అంటే చాలా సున్నితంగా మార్చాలి. రప్చర్ చేసి మారిస్తే అది ఎవరికి చేయలేకుండా అది రెండింటికి చెడిన రేవడ్ అయిపోదు. సో నేను మన వాళ్ళు కొంచెం లేట్గా అన్నారు మేము పోటీ చేస్తామని. సో ఆ టైంలో నల్లి కూర్చోబెట్టి ఎవరో ఒకళ్ళకున్నప్పుడు మనం అటు ఇటు కాకుండా అయిపోద్ది. సో ముందే నాకు 1 ఇయర్ బ్యాక్ చెప్పుకుని కొంత ప్రిపరేషన్ ఉండేదని. సో దాంతో జిహెచ్ఎంసి ఎలక్షన్స్ నుంచి వీళ్ళని విత్డ్రా చేయించాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయినారని. ఇప్పుడు మటుకు వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. అట్లీస్ట్ నా ఇవన్నీ చూసి అలాగే నా ఖమ్మం ఒకటి, నల్గొండ ఒకటి, గ్రేటర్ హైదరాబాదు, వీళ్ళందరూ పైగా నేను ఎక్కువ బీసీ మూమెంట్స్లో తిరిగాను, నాకు లీడర్స్ తెలుసు. అలాగే కొంత ఈ దళిత్ మూమెంట్స్ దీంట్లో వీళ్ళందరికీ ఏంటంటే ఒక మెయిన్ అంటే మోర్ ఐడియాలజికల్ ఫ్రేమ్ వర్క్ మీద పనిచేస్తున్నాం. అక్కడ బేసిక్గా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు కూడా కిందకి వెళ్ళట్లేదు, కింద కమ్యూనిటీస్కి వెళ్ళట్లేదు. దాని మీద మాట్లాడిన ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ గారు లాంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ ఏంటంటే వెనుకబడ్డ వర్గాలకి ఆర్థిక పరిపుష్టి ఎలా చేకూర్చాలనే దాని మీద మాట్లాడతాను. సో నాకు మోర్ ఆర్ లెస్ ఆ ఎజెండా మీద వెళ్తాం అనుకుంటాను. అంటే నాకేముందంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక అంటే నాకున్న మేము చూసుకున్న అసెస్మెంట్ చెప్పిన అసెస్మెంట్ ఇవన్నీ చూస్తే నేను తిరిగింది గతంలో తిరిగింది ఒక 27 నుంచి ఒక 35 దాకా ఉంటుంది చేయగలం, పోటీ చేయగలం. దాంట్లో ఒక ఖచ్చితంగా 10-12 సార్లు అయితే బలంగా పోటీ చేయగలం, అంత అది ఉంది. సో దీన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, అందరి ఇన్పుట్స్ తీసుకొని, పాపం ఇందాక వాళ్ళు చెప్తాను కురోడు చచ్చిపోయాడు ఆ అబ్బాయి మన కొంగర సైదులు అని తాపిమేస్తారు అబ్బాయి. 2014 నుంచి స్టార్ట్ చేశాను, స్టార్ చేసి ఆ నమ్మకం ఇది నిలబడుతుంది అట్లా ఉండిపోయారు. అంటే అలా కమిటెడ్గా ఉండిపోయారు సార్, నాకు అందుకే వాళ్ళ కోసం కదలాల్సి వస్తుంది. అంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది మేబీ కోర్స్ ఆఫ్ టైం బయటకు క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి.